హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ హోమ్. నేను ఈరోజు మీకు ఆ సాయినాథుని కృపా కటాక్షాల కోసం అభిషేకం, పంచామృతాలతో అభిషేకం ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ముందుగా మనము సాయినాథు విగ్రహాన్ని పళ్ళెంలో పెట్టుకోవాలండి. ఇతర పళ్ళెం కానీ రాగి పళ్ళెంలో కానీ పెట్టుకుని వాటర్తో అభిషేకం చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనము ఆవు పాలతో అభిషేకం చేసుకోవాలండి. స్వామివారికి ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేయాలండి. అభిషేకానికి మనం ఆవు పాలనే ఇచ్చేస్తాం కదండి, అందుకని మనం ఆవు పాలతోనే అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకం, ఈ పూజ అభిషేకం చేసుకోవటం వలన మనకి ఆ బాబా కృప ఎల్లవేళ మనకి కలుగుతుందండి. ఇప్పుడు మనం పాలతో అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్తో అభిషేకం చేసుకోవాలండి. ఈ మొత్తం విగ్రహం పొడి అనేది లేకుండా మనం అభిషేకం చేసుకోవాలండి. విగ్రహానికి పొడి అనేది ఉండకూడదు. ఇప్పుడు వాటర్తో చేసుకున్న తర్వాత మనం మళ్ళా పెరుగుతో చేసుకోవాలండి. పెరుగుతో అభిషేకం చేయాలండి. ఆ స్వామిని మనం ఆపాద మస్తకము పెరుగుతో అభిషేకం చేసుకోవాలి. మనము ఆ సాయినాథుని సాయి పారాయణం చేస్తూ లేకపోతే సాయి అష్టోత్తరము చదువుకుంటూ అభిషేకం చేసుకోవాలండి. పెరుగుతో చేసుకున్నాక మనం మళ్ళీ వాటర్తో అభిషేకం చేసుకోవాలి. ఈ గురువారం అభిషేకం గురువారమే కాకుండా మనము ప్రత్యేకమైన దిన రోజుల్లో, మన పెళ్లి రోజు, పిల్లల బర్త్డేలకి, ఫంక్షన్ రోజుల్లో, ఎప్పుడైనా పర్వదినాల్లో ఎప్పుడైనా సరే సాయినాథుని అభిషేకం చేసుకోవచ్చండి. ఈ అభిషేకం చేసుకోవటం వల్ల మనకి గురుబలం, సాయినాథుడు లోకాలకే గురువు కదండి, గురుబలం కలుగుతుంది మనకి. ఇప్పుడు మనం తేనెతో అభిషేకం చేసుకుంటున్నాము స్వామివారిని. ఇలా తేనెతో అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం వాటర్తో అభిషేకం చేసుకోవాలండి. ఈ అభిషేకం చేసేటప్పుడు మనం సాయి పారాయణం చేయటం ఎంతో మంచిదండి. సాయి పారాయణం చేసుకుంటూ మనం అభిషేకం చేసుకోవాలి. ఎవరైతే ఈ బాబా అభిషేకం చేసుకుంటారో బాబా గారి అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటుందండి. ఆయన అనుగ్రహంతో మన పిల్లలు, మనము సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటాం అండి. ఇప్పుడు మనం ఆవునేతితో అభిషేకం చేసుకుంటున్నామండి. ఈ ఆవునేతితో అభిషేకం చేసుకున్నాక మరలా మనం వాటర్తో అభిషేకం చేసుకోవాలండి. సాయినాథుని అష్టోత్తరం చదువుకుంటూ మనము మరలా వాటర్తో అభిషేకం చేసుకుందామండి. మన పిల్లలు బాగా చదవాలంటే మనకి గురుబలం చాలా అవసరం కదండి. అందుకని మన పిల్లలతో కూడా మనం అభిషేకం చేయిస్తే చాలా మంచిదండి. వాళ్ళకి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ కలిగిద్ది. తర్వాత మనము పంచదారతో అభిషేకం చేసుకుంటున్నామండి. ఇలా పంచదారతో స్వామివారిని అభిషేకం చేసుకున్న తర్వాత మరలా మనం మళ్ళీ వాటర్తో అభిషేకం చేసుకోవాలండి. మనము ప్రతిసారి గుడికి వెళ్ళలేకపోవచ్చు కదండి, అందుకని మనము ఇంట్లోనే ఆ స్వామిది, సాయినాథునిది పాలరాతి విగ్రహము చిన్నది అంగుళం సైజు అయినా పెట్టుకుని మనము అభిషేకం చేసుకుంటే మనము ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చండి. ఇలా అభిషేకం చేసుకోవటం వల్ల మనకి సాయినాథుని కృపా కటాక్షాలు కలుగుతాయండి. ఇలా అభిషేకం చేసిన తర్వాత మనము గంధము, కుంకుమ బొట్టుతో స్వామివారిని అలంకరించుకోవాలండి. గంధం, కుంకుమ బొట్టు చక్కగా పెట్టుకుని మనము అలంకరించుకోవాలండి. ఇప్పుడు స్వామివారికి మనము పుష్పాలతో అభిషేకం చేయాలండి. స్వామివారి పాదాల దగ్గర పుష్పాలతో అభిషేకం తర్వాత మనం ఏకహారతిని స్వామివారికి ఇవ్వాలండి. స్వామివారికి ఏకహారతిని 3 సార్లు స్వామివారికి అద్దాలి. అద్దిన తర్వాత మరలా మనము పుష్పాలతో పూజ చేసుకున్నాం కదండి, స్వామివారికి హారతి కూడా ఇచ్చాము. ఇప్పుడు మరలా మనము గంధంతో స్వామివారిని అభిషేకము చేసుకుందామండి. గంధంతో అభిషేకం
చేసుకుందామండి. ఇలా స్వామివారిని మనము గురువారం గురువారము అభిషేకం చేసుకోవటం వల్ల మన స్వామి సాయినాథుని కృపా కటాక్షాలు మనకు ఎల్లవేళలా ఉంటాయండి. గంధంతో చేసుకున్న తర్వాత మనము మరలా వాటర్తో అభిషేకం చేసుకోవాలండి. మనము ఇలా అభిషేకం చేస్తూ సాయినాథుని అష్టోత్తరము చదువుకుంటూ ఆ సాయినాథుని కృపా కటాక్షాలు పొందాలండి. మనం తర్వాత కుంకుమతో అభిషేకము చేసుకోవాలండి. కుంకుమతో అభిషేకం చేసుకోవాలండి. ఆ పాదమస్తకము స్వామివారు తడిసేలా మనము అభిషేకం చేసుకోవాలండి. తర్వాత మరలా మనము వాటర్తో అభిషేకం చేసుకోవాలి. సాయినాథుని అష్టోత్తరం పుస్తకము, సాయినాథుని పారాయణ పుస్తకము అన్నీ తెచ్చుకుని మనం ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా మనం పారాయణం చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము పసుపుతో స్వామివారిని అభిషేకించుకుంటున్నామండి. పసుపుతో స్వామివారిని అభిషేకించుకున్న తర్వాత మరలా మనం మళ్ళీ వాటర్తో అభిషేకం చేసుకోవాలండి. ఇలా మనం అభిషేకం చేసుకోవటం వలన మనకి మానసిక ప్రశాంతత, స్వామి కరుణా కటాక్షాలు మన యందు కలుగుతాయన్న ఒక నమ్మకంతో మనం అభిషేకం చేసుకుంటే ఎంతో మానసిక ప్రశాంతత కలుగుతుందండి. సాయినాథుని కృపా కటాక్షాలు మనకి కలుగుతాయి. స్వామివారిని మనము అభిషేకం చేసుకోవటం వల్ల మన మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయండి. తర్వాత మనము పళ్ళరసంతో అభిషేకం చేసుకున్నామండి. తర్వాత పళ్ళరసం అయిపోయిన తర్వాత మళ్ళా మనం వాటర్తో అభిషేకం చేసుకున్నాం. మరలా ఇలా వాటర్తో అభిషేకం చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టుకుని మనము సాయినాథుని అలంకరించుకోవాలండి. మరలా గంధం బొట్టు, కుంకుమ బొట్టు చక్కగా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మరలా స్వామివారికి పుష్పాభిషేకం చేసుకోవాలండి. ఆ సాయినాథుని పుష్పములతో అభిషేకం చేసుకునేవలను. పుష్పాలతో అభిషేకం చేసుకున్న తర్వాత మరలా మనము స్వామివారికి హారతి ఇవ్వాలండి. హారతిని 3 సార్లు తిప్పిన తర్వాత స్వామివారికి మరలా 3 సార్లు అద్దవలనండి. ఇలా స్వామివారికి మనం హారతి ఇచ్చిన తర్వాత మనం హారతి ఇచ్చాం కదండి సాయినాథునికి, ఇప్పుడు మన మనసులోని కోరికను స్వామివారికి విన్నవించుకోవాలండి. మనం స్వామివారికి విన్నవించుకుంటే ఏ కోరికైనా ఆయన తీరిపోతుందండి. మనం సాయినాథుని అభిషేకం చేసుకుని మనసులోని కోరిక నివేదన చేసుకుంటే మనకు ఏ కోరిక ఉన్నా కూడా మనకి తీరిపోతుందండి. అండి సాయినాథుని అభిషేకం ఎలా చేసుకోవాలో మీరు చూసారు కదండి, చూసారు కదండి ఆ సాయినాథుని అభిషేకం ఎలా చేసుకోవాలో. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు ఎలవేళ్ళ కలగాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.